అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ కిషోర్ కుమార్, లాప్రోస్కోపిక్ లేజర్ అండ్ జనరల్ సర్జన్, శ్రీకర హాస్పిటల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ హర్నియా అండి. హర్నియా అంటే మన పుట్ట భాగంలో ఉన్న కండరాలు వీక్ అవ్వడం వల్ల మన పుట్టలో ఉండే పేగులు అన్నీ ఒక పౌచ్ లాగా బయటికి రావడం, అంటే కడుపు మీద ఒక స్వెల్లింగ్ లాగా కనిపించడము, ఒక బయటికి ఏదో వచ్చినట్టు అనిపించడము, ఇవి ఇలా కనిపిస్తుంది బయటికి. అది నించున్నప్పుడు ఎక్కువ కనిపిస్తుంది, పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది జనరల్గా. ఒకవేళ ఇది లోపలికి వెళ్ళకుండా ఉంటే అది అబ్స్ట్రక్టెడ్ హర్నియా అంటాము. ఈ హర్నియా ఎందుకు వస్తుంది అని అంటే అండి, ఒకటేమో కంజెనెటల్, అంటే పుట్టుకతోనే కొంతమందికి హర్నియాస్ చిన్నగా ఉంటాయి, అంటే అంబలికల్ ట్యూబ్ మన బొడ్డు భాగంలో ఉన్న బ్లడ్ వెజల్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి పుట్టిన తర్వాత. ఒక్కోసారి అవి బ్లాక్ అయిపోయి అలానే గ్యాప్ ఉండిపోతుందండి. వీటిని మనము అంబలికల్ హర్నియాస్ అంటాము. సో వీటిలో ఇనీషియల్గా అసలు ఏం కనిపించదు, లేటర్ ఆన్ స్టేజెస్లో ఎలాగైతే మనకి డెవలప్మెంటల్ స్టేజెస్లో కడుపు మీద ప్రెజర్ ఎక్కువ పడేసి ఎక్కువ మనం బరువులు ఎత్తడం వల్ల, ఇలా చేయడం వల్ల ఆ హర్నియా అనేది పెరుగుకుంటూ వస్తుంది. ఆ పెరిగినప్పుడు ఆ కంటెంట్స్ అన్నీ బయటికి వస్తాయి, అంటే కడుపులో ఉన్న పేగులు, ఫ్యాట్ ఇవన్నీ వచ్చి అందులో పెద్దగా కనిపించడం జరుగుతుంది. వీటిలో మనము చేయాల్సింది ఏంటి అంటే సర్జరీస్ అండి మెయిన్ హర్నియాస్కి. ఎందుకంటే వాల్స్ అన్నీ మనకి వీక్ అయిపోయి ఉంటాయి, వీటికి రిపేర్ చేయడం అనేది ఇంపార్టెంట్. రిపేర్ చేసి దాంతోపాటు మెష్ వేయాలి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ హర్నియాస్ అని చూసుకుంటే ఒకటి అంబలికల్ హర్నియా, ఇంకొకటి ఇంగ్వైనల్ హర్నియాస్ అని ఉంటాయండి. ఇది మెయిన్గా ఎక్కువ మేల్స్, ఇంగ్వైనల్ హర్నియాస్ అన్నీ మేల్స్ ఎక్కువ వస్తాయండి, ఫీమేల్లో కూడా వస్తాయి కానీ ఇట్స్ వెరీ రేర్. ఈ మన పేగులు అనేది మనకి గజ్జలలో నుంచి పెద్దగా కావడము, వాటి నుంచి కిందికి స్క్రోటంలోకి వెళ్ళి కనిపించడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. వీటికి రీజన్స్ ఏంటి అంటే అండి, మెయిన్గా క్రానిక్ కఫ్, అంటే ఎక్కువ సార్లు దగ్గడము, బరువులు ఎత్తే పని చేయడము, ఎక్కువ బరువులు ఎత్తే పని చేయడము, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మజిల్స్ అనేది వీక్ అయిపోతుంటాయండి ఏజ్ వల్ల. సో ఈ మజిల్స్ ఆ బరువుని హ్యాండిల్ చేయలేక మనం మజిల్స్ అనేవి వీక్ అయిపోయి హర్నియాలు రావడం స్టార్ట్ అవుతాయండి. సో వీటికి మనము ఇంకొకటి కాన్స్టిపేషన్ అండి, అంటే మల విసర్జన సరిగా లేకపోకుండా ఉండడము, కంటిన్యూస్గా 4-5 సార్లు వెళ్ళడము, రాకుండా ఉండడము, కడుపు మీద ప్రెజర్ ఎక్కువ పడడము, వీటి వల్ల మనకు హర్నియాస్ అనేవి డెవలప్ అవుతాయండి. వీటికి మనకు మల్టిపుల్ సర్జరీస్ ఉంటాయండి. మెయిన్ ఏంటి అంటే ఓపెన్ హర్నియా సర్జరీ. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఓపెన్గా మనము డిఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేసేసి దానిపైన ఒక మెష్ వేసి క్లోజ్ చేస్తామండి. లేదు అని అంటే లాప్రోస్కోపిక్ హర్నియా సర్జరీస్ ఉంటాయండి. లాప్రోస్కోపీ అంటే ఓపెన్ బయట నుంచి కాకుండా లోపల కెమెరా ద్వారా లోపలికి వెళ్ళేసి అక్కడ మనం రిపేర్ అనేది లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా చేసి అక్కడ మెష్ పెట్టేసి మనం వచ్చేస్తామండి. ఈ ఓపెన్ హర్నియాస్కి హీలింగ్ పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది అని అంటే అరౌండ్ 15-20 డేస్. కానీ లాప్రోస్కోపిక్ సర్జరీస్కి మనకి కాంప్లయన్స్ అనేది బాగుంటుంది అండి, కానీ కాస్మెటికల్లీ కూడా బాగుంటుంది. మన లోపల రికవరీ టైం అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. సెకండ్ డే, ఫస్ట్ డే సర్జరీ తర్వాత 1 డేలో మనం ఇంటికి పంపించేసేయచ్చు, ప్లస్ వాళ్ళ ఓన్ వర్క్ మన వాళ్ళు చేసుకోవచ్చు. ఒకటే ఏంటంటే కడుపు మీద ప్రెజర్ పెట్టకూడదు ఎనీ టైప్ ఆఫ్ సర్జరీలో. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.